విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ఉత్తరాంధ్ర ప్రాంత ఎలవేలుపు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 24వ జాతర ఆదివారం నుంచి 3 రోజుల పాటు జరగనుంది. దీనికి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చురుగ్గా చేశారు. ఏటా శివరాత్రి తర్వాత వచ్చే ఆదివారం ప్రారంభమై 3 రోజుల పాటు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పట్టణ శివారున విశాల ప్రాంగణంలో అమ్మవారి దేవస్థానం ఉండటంతో పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తుంటారు. తెల్లవారు 3 గంటల నుంచే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులతో కిటకిటలాడింది. జాతర సందర్భంగా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయం తరపు నుండి పూర్ణకుంభంతో స్వాగతం పలికి పండితుల ఆశీర్వాదం నడుమ ప్రత్యేక దర్శనం కల్పించారు. విద్యుత్ దీపాల అలంకరణతో పట్టణం మెరిసిపోయేలా చేశారు. ప్రధాన రహదారులు శోభాయమానంగా తీర్చిదిద్దారు. అమ్మవారి దేవస్థానం నుంచి శ్రీకాకుళం రహదారి మీదుగా 3 రహదారులు కూడలి, విజయనగరం, పాలకొండ ప్రధాన రహదారుల పొడుగున విద్యుత్ దీపాలతో అలంకరించారు. భారీ సెట్టింగులను ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు 3 లక్షల వరకు భక్తులు హాజరై అమ్మవారిని దర్శించి జాతరను తిలకించుచున్నారని అంచనా. ఏపీ, తెలంగాణ, ఒడిశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాల రీత్యా వెళ్లిన వారంతా విధిగా హాజరవుతుంటారు. శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు 24వ జాతర మహోత్సవం సందర్భంగా మరి ఈ రోజు నుంచి 3 రోజులు కూడా యాత్ర ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. యాత్ర వరకు కూడా ఈ అమ్మవారు అడ్డూరు అనువంశికులు అయినప్పటికీ కూడా దీన్ని ఒక 20-30 సంవత్సరాల క్రితమే దీన్ని ఎండమెంట్లో కలపడం జరిగింది. దీన్ని దినజనం కూడా అభివృద్ధి చెందుతూ అమ్మవారిని దర్శించుకోమని చెప్పి కోరుతున్నాను. 3 రోజులను అలాగే యాత్రకు సహకరించమని కోరుతున్నాను. ముఖ్యంగా పోలీస్ వారు వీళ్ళందరూ కూడా పంచాయతీ సిబ్బందిని కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు కనుక వీళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటాను. యువత అంతా కూడాను సహాయ సహకారం అలాగే గ్రామ సర్పంచ్ సహకారంతో ఈ సహకారంతో 3 రోజులు కూడా సుమారు ప్రతిరోజు కూడా 100,000 మంది భక్తులు వచ్చేవారు. ఇప్పుడు గతంలోని బి గ్రేడ్లో ఉండే ఈ అమ్మవారి కోవిల్ని ఏ గ్రేడ్ కింద అప్గ్రేడ్ అవ్వడానికి కారణం సుమారు సంవత్సరానికి 60 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా ఆదాయం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా దాతల సహకారంతో అలాగే వెయిట్ కూడా వస్తువులందరూ కూడాను జెడ్పీటీసీ గారు కొంత అలాగా ఈ వెండి వీళ్ళందరూ కూడా వడ్డాల రాజా గారు, వడ్డాల కుమార్ గారు వీళ్ళందరూ కూడా దాతలు ఇవ్వడం వల్ల చాలామంది దాతలు బంగారం కూడా ఇవ్వడం వల్ల భక్తులు వెళ్ళడానికి ఈరోజు మన తార్ రోడ్ నుంచి చూస్తే అమ్మవారిని చూస్తే ఈయన ఏదో ఒక దేవస్థానం ఉండే విధంగా ఒకటి ఇక్కడ మనం పంతులు గారికి నైవేద్యంకి భోగం పెట్టుకోవడానికి ఒక రూమ్ అయితేనే రేపు రాబోయే రోజుల్లో పంతులకు సంబంధించి టాయిలెట్స్ కానివ్వండి, లేదు క్యాష్ కానీ సంబంధించిన కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ దీనికి సంబంధించినంత వరకు కూడా గాలిగోపురం ఒకటే ఇంపార్టెంట్ అది ఉంది. అలాగే మాజీ శాసనసభ్యులు అయితే బాబురు ఉండేటప్పుడు ఈ కోవిల్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయడం జరిగింది. దీని కోవిలు సంబంధించిన మండపం కానీ, కోవిలికి సంబంధించిన గుడి కానీ, కోవులకు సంబంధించిన అమ్మవారిని తీసుకురావడంలో విగ్రహాలు చేయడంలో కానీ